హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు మేము వచ్చేసి విజయవాడ అయితే వెళ్తున్నాము. దానికోసం అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేసేసాను, కానీ నేను వాయిస్ ఇస్తున్నా కానీ కొంచెం ఆడియో అయితే తక్కువ వినిపిస్తుంది అనమాట. ఒకవైపు వర్షం వస్తుంది. మేము విజయవాడకి వెళ్ళడానికి నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 3:15 ట్రైన్ అయితే ఉంది, కానీ మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి 2:30 వెళ్తున్నాము. వెళ్ళేలోపే వర్షం అయితే చాలా గట్టిగా పడింది. దారిలో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. రైల్వే స్టేషన్కి చేరుకునే మధ్యలో ఆగి వచ్చి అలా అయ్యాము. ఎలా అయితేనే 3 అవ్వకుండానే వచ్చేసామన్నమాట స్టేషన్కి. కానీ స్టేషన్లో ఇంకా టైం పట్టిందనమాట ట్రైన్ రావడానికి. 4:15 అట్లా అయిపోయిందనమాట. ఈజీగా 1 అవర్ అలా పట్టేసింది. ఇంతకీ మేము విజయవాడ ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ముందైతే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పటి వరకు అయితే ఇంకా ట్రైన్ అయితే రావడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చార్విక్ ఏమో ట్రైన్స్ అవి చూసి మనం మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నాము, జోజుగుడికి వెళ్తున్నాము అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ట్రైన్ ఎక్కేసామన్నమాట, ప్యాసింజర్ ఎక్కాము. సో మా ఎక్స్పీరియన్స్ బట్టి నేనైతే మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తానండి, దయచేసి ప్యాసింజర్ మాత్రం ఎక్కకండి. మేము కిడ్స్తో ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. వాష్రూమ్స్ అవి ఉండవి కదా అసలు ప్యాసింజర్స్లో, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాము. పైగా ఎర్లీ ట్రైన్ కాబట్టి ఏ స్టేషన్లో అన్నా కూడా 2 మినిట్స్ కూడా ఆగేది కాదనమాట, 1 మినిట్ అలా ఆగేది. సో దానివల్ల కూడా నాకు వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది ఫేస్ చేసామన్నమాట. అండ్ అలానే నేను కూడా ఇంకా ఎలా వచ్చానో నాకే తెలీదు. అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా కిడ్స్కి అంటే చిన్ని బాబుకి ఫీడ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నార్మల్గా ఫీడింగ్ డ్రెస్ వేసేసుకొని ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఏం పెట్టుకోలేదన్నమాట, అన్నీ బ్యాగ్లో పెట్టేసుకున్నాము. ఆల్రెడీ మేము ఇంటి దగ్గర ఫ్రెష్ అయితే అయిపోయాము. కావాలంటే మళ్ళీ అక్కడ డ్రెస్ చేయించేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు మళ్ళీ అని చెప్పేసి. అండ్ ఇక్కడ చిన్ని బాబుకి నేను ఊతప్పం పెట్టానన్నమాట, ఎందుకన్నా మంచిదని చెప్పేసి. వాడు బాగానే తిన్నాడు, కొంచెం పడుకుని పోతాడు అని అనుకున్నాను, కానీ ఆ పడుకోలేదు, మ్యాక్సిమం ఆడుతూనే ఉన్నాడు అనమాట. ఇంకా చార్విక్ కూడా ఎప్పుడు గోదావరి వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. చిన్నడు కూడా ఇంకా పక్కన పిల్లలు ఉన్నారనమాట, చిన్ని బాబులానే 1 ఇయర్లోపు ఏజ్ ఉన్న బాబు కూడా ఉన్నాడనమాట. వాళ్ళతో చూసి ఆడుకుంటూ ఉన్నారు చాలాసేపు. అండ్ మేము ఎందుకు విజయవాడ సడన్గా వెళ్లాల్సి వచ్చింది అని అంటే, నేను చార్విక్కి పుట్టుదల 9 మంత్స్లో తీయించామన్నమాట చిన్న తిరుపతిలో. అండ్ సెకండ్ టైం కూడా ముక్కు ఉన్నదనమాట పెద్ద తిరుపతిలో. లోపు నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పేసి సెకండ్ బేబీకి. సో చార్విక్ అయితే ఆ ముక్క ఆగిపోయిందనమాట. అండ్ చిన్ని బాబు పుట్టాక చిన్నుడికి 5 మంత్స్ వచ్చి అండ్ చార్విక్ కూడా 2 కంప్లీట్ అయ్యి 3 వచ్చేసాయి. అప్పుడు మేము పెద్ద తిరుపతి వెళ్ళి అండ్ చిన్ని బాబుకేమో పుట్టుదల, ఇంకా చార్విక్కేమో ఆ ముక్కు హెయిర్ కూడా ఇచ్చేసుకున్నాం అనమాట పెద్ద తిరుపతిలో. అండ్ ఇంకొక ముక్క అయితే ఉండిపోయిందనమాట చార్విక్కి, అది విజయవాడ అనమాట. అందుకనే ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము ఆ ముక్కు కూడా క్లియర్ చేసుకోవడానికి. ఈ ముక్కు అనేది నేను మౌంగిల్తో మొక్కుకున్నానని చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే నేను ఒక ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట చార్విక్కి 14 మంత్స్ అలా ఉన్నప్పుడు. నేను అసలు ఇష్టం లేదు నాకు అక్కడికి వెళ్ళడము, కానీ అంటే చార్విక్కి ఎక్కడ ఏమైనా జలుబు చేస్తుందా ఏంటి, ఎందుకు వచ్చింది వాడితో ఇంత లాంగ్ ట్రావెల్, ఎంతైనా ఫస్ట్ బేబీకి ఆ హడావుడి కంగారు ఉంటుంది కదా మనకి. ఇప్పుడు వింటర్ కాబట్టి మేము వాడికి చాలా కేర్ తీసుకున్నాము, అలానే వాడు కూడా చాలా సపోర్ట్ చేశాడనమాట ట్రిప్ మొత్తము. కానీ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డేనే వాడికి ఫీవర్ వచ్చేసి ఫుల్ కోల్డ్ అయితే చేసేసింది, చాలా వీక్ అయిపోయాడు. ఒకసారి నాకు ఏంటో అర్థం కాలేదు, దిష్టి తగిలేసిందా ఏంటి అని చెప్పేసి, అప్పుడు ఒక అమ్మవారు మాత్రమే గుర్తొచ్చారనమాట. ఇంకా మొక్కుకున్నాను తర్వాత, ఇంకా వాడి హెల్త్ కూడా బాగానే ఉంది, ఇంకా అమ్మ మమ్మల్ని బాగానే చూసుకుంది కదా అని చెప్పేసి మొక్క అయితే క్లియర్ చేసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇన్ని డేస్కి తెలియకుండానే మేము ఇది 3rd టైం అనమాట విజయవాడ వెళ్ళటము ఇయర్. అండ్ అనుకోకుండానే ఇంకా సడన్గా ప్లాన్ చేసుకున్నాము విజయవాడ వెళ్ళాలి, ఇంకా ఎలాగైనా ఈ మొక్క కూడా క్లియర్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాడికి కూడా కటింగ్స్ వేయించవచ్చు కదా అని. అండ్ చార్విక్కి అయితే ఇక్కడ గోదావరి వచ్చేసిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట కాయిన్స్ వేయడానికి. మీరు కూడా గోదావరి నదిలో కానీ ఇలా ట్రైన్లో వెళ్ళినప్పుడు నదిలో కాయిన్స్ వేస్తారా, నాతో అయితే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి కామెంట్స్లో. అండ్ ఇక్కడ
విజయవాడ అయితే వెళ్తున్నాం, కానీ రీసెంట్గా అక్కడ వరదలు అయితే వచ్చినాయి కదా, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో కూడా తెలీదు, చూడాలి ఎలా ఉంటాయో. ఎంత బయటకి అన్నీ నార్మల్గా కనిపించినప్పటికీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులే ఫేస్ చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో, ఎందుకంటే చాలా కష్టపడి ఇంకా ఇంట్లో ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ఒకటి ఒకటి పోగేసుకోవడమే చాలా కష్టపడి పోగేసుకుంటాం కదా, అలాంటిది వరదలు రావడంతో చాలామంది ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఏంటి చాలా నార్మల్గా ప్రాణ నష్టం కంటే ఆస్తి నష్టాలు ఎక్కువ ఉంటాయి. అవి మళ్ళీ వాళ్ళు రికవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు. అండ్ ఫుడ్ ఏంటి ఇవన్నీ కూడా. సో మనం బయట నుంచి చూసే ఇంకా అంత క్లియర్ అయిపోయింది, నార్మల్గానే ఉంది కదా అనుకున్నట్టు ఉండదు కదా వెనకాదిలా పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇంకా వెళ్ళాక మేము ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామో చూడాలి. అండ్ ఇంకా చిన్నబాబు అయితే అసలు పడుకోవట్లేదు అనమాట, చాలా అల్లరి చేసేస్తున్నాడు. ఇక బాయి చెప్పేస్తాడంట చార్విక్ ఏం చేస్తే అదే చేస్తున్నాడు అనమాట, కిటికీ పట్టుకుంటే కిటికీ పట్టుకుంటున్నాడు. ఇంకా ఈ విజయవాడ వరదలు అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటి, చాలామంది కొంతమంది చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి చాలా స్ట్రగుల్ అయ్యారనమాట. అమ్మవారు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా కాపాడాలని కోరుకుంటాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ కామెంట్స్ అండ్ లైక్సే నాకు ఇంకా బూస్టింగ్ అనమాట, ఇంకా మళ్ళీ ఇంత ఎనర్జీతో అయితే చేయగలుగుతాను. మన ఛానల్లో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ సిరీస్ ఇవి చేయడం జరిగింది, ఎందుకంటే ఎవరికన్నా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అనిపించినా మీ రిలేటివ్స్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి, మంచి కంటెంట్ ఉంది దాంట్లో, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నదనమాట. సో అదండి ఫైనల్గా అయితే మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. సో లగేజ్ అవి పెడదామని చెప్పేసి కృష్ణానది దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళి కింద అయితే లగేజ్ అయితే పెట్టేసి మేము మళ్ళీ చార్విక్కి గుండు చేయించడానికి అని పైకి వచ్చేసామన్నమాట. కానీ ఇక్కడ చార్విక్ అస్సలే అడవలేదు, చాలా స్ట్రాంగ్గానే అన్నాడు ఈసారి. వాడికి ఆల్రెడీ మేము 2 డేస్ ముందు నుంచి కూడా చెప్తున్నామన్నమాట, నన్ను ఇలా భయపడకు మేము చేయిస్తాము, ఇట్లాగా నువ్వు గుండు చేయించుకున్నప్పుడు అసలు ఏడవకూడదు కదలకూడదు అని చెప్పేసి బాగానే చేయించుకున్నాడు. కాకపోతే హెయిర్ కొంచెం బాడీ మీద పడినప్పుడు చిటపటలు ఆడుతుంది కదా, దానికి కొంచెం చిరాకు పడ్డాడు. అండ్ ఇక్కడ నాకు మేము బాగా మేజర్గా స్ట్రగుల్ అయిన ఇష్యూ ఏంటంటే, ఇక్కడ రివర్ దగ్గర ఆడవాళ్ళు స్నానం చేస్తారు కదండి, కానీ అక్కడ డ్రెస్ చేయించేసుకోవడానికి అసలు ఏమీ లేవనమాట. కొంచెం ఇక్కడ సిబ్బంది ఏదైతే ఉందో అక్కడ మంచిగా ఏమన్నా ఆడవాళ్ళకి మార్చుకోవడానికి అనుగుణంగా ఒక షెల్టర్ లాంటిది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఇది మేము ఇయర్లో వచ్చేసి 3rd టైం అనమాట రావటము, ఈ 3 టైమ్స్ కూడా అక్కడ ఆడవాళ్ళు డ్రెస్ చేయించేసుకోవడానికి అసలు షెల్టర్ లేదనమాట, నేను చూడలేదు కూడా, అంత దారుణంగా ఉంది. ముగ్గురు అడ్డుండి డ్రెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదనమాట, అక్కడ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఇంక అక్కడ ఏం వీడియో షూట్ చేస్తామని చెప్పేసి నేను అక్కడ వీడియో తీయలేదనమాట రివర్ దగ్గర. మేము వచ్చే ముందు డేనే అక్కడ బోట్స్ అవన్నీ క్లియర్ చేశారనంట, వరదలు వచ్చాక బోట్స్ అవి ఇరుక్కున్నాయి కదా అక్కడ, అవి క్లియర్ చేశారంట. కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం చాలా దారుణం అనమాట, మేము అలానే చాలా స్ట్రగుల్ అయ్యాము ఈ సిచ్యువేషన్లో. అండ్ ఇక్కడ ఎండ కూడా చాలా గట్టిగా ఉంది, లైన్గా వర్షాలు అయితే పడ్డాయి కదా, ఈ ఎండ చాలా గట్టి కొడుతుందనమాట. అండ్ బాగానే దర్శనం అయితే అయిపోయింది, అంతా ఫ్రీగా జరిగింది. ఇంకా అక్కడే ఈ ఫస్ట్ టైం మేము ఈ ఇన్నిసార్లు వచ్చినా కానీ ఎప్పుడూ అన్నప్రసాదం తినకుండా వచ్చేసాము, ఈరోజు మాత్రం కొంచెం ఖాళీగానే ఉంది. సో చేసేసి అన్నప్రసాదం తినేసి అయితే ఇంకా మళ్ళీ వెంటనే స్టేషన్కి వచ్చేసాము, రిటర్న్ ట్రైన్ మాత్రం మేము రిజిస్ట్రేషన్ చేసేసుకున్నామన్నమాట. సో అలా అయితే ఇంకా టైంకి వచ్చేస్తే మనకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి టైంకి వచ్చేసి ఇంకా ట్రైన్ కోసం అయితే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము, ఇక్కడ కూర్చోడానికి లేదనమాట. సో ఇట్లాగా కిందే ఒక క్లాత్ అయితే వేసేసుకొని కూర్చొని ఇంకా చినిబాబుకి కూడా ఫీడ్ ఇవ్వడానికి టైం అయ్యింది కదా, ఇంకా ఎలానో వాడికి ఫుడ్ పెట్టేయాలి కదా అని చెప్పేసి ఫుడ్ అయితే తినిపిస్తాను ఇంకా ఇక్కడ. ఇలా ట్రావెల్ టైంలో చినిబాబుకి నేను స్లర్ప్ ఫామ్ది మెయింటైన్ చేస్తున్నాను అనమాట, అది అంటే రెడీ టు ఈట్ ప్యాక్ ఉంటుంది స్లర్ప్ ఫామ్లో, నో యాడెడ్ షుగర్ అండ్ సాల్ట్ అనమాట. అది
నేను కావాలంటే ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను. నేను అవే ఎక్కువ యూస్ చేస్తున్నాను అనమాట ఇట్లా బయటకు వచ్చినప్పుడు. ఇంట్లో ఉంటే నేను హోమ్ మేడ్ సిట్లాక్ ప్లస్ ఇంకా ఎక్స్ట్రా రెసిపీస్ ట్రై చేస్తాను కదా మీకు తెలుసు. సో అలా యూస్ చేస్తాను అనమాట. ఇంకా బయటకు వచ్చినప్పుడు మనకి అవి కుదరదు కాబట్టి రెడీ టు ఈట్ అయితే పెడతాను. అండ్ ఒక పూటకి మాత్రం ఇంట్లో చేసినవి ఏదన్నా తీసుకొచ్చుకుంటాను అనమాట వాడికి. అండ్ బయట ఫుడ్ అయితే ఏం పెట్టను. చార్విక్ కూడా బిస్కెట్స్ లాంటివి ఏం పెట్టను అనమాట. అయితే ఫ్రూట్సే పెడతాను బయటకు వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ అయితే నేను వాడికి బ్యాగ్లో ఈసారి నేను బ్యాగ్లో కూడా ఏం పెట్టుకున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఎక్స్ట్రా క్లోత్స్ ఇట్లాగా హాట్ వాటర్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తానమాట. ఈసారి అది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. సో అదండి, మరి నేనైతే చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాను అక్కడ. మేజర్గా అక్కడే అనమాట నాకు అది చాలా ఇరిటేట్ టింగ్గా అనిపించింది. మరి అక్కడ సిబ్బంది ఎందుకు ఇలాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి. అప్పటికి ఒక ఆవిడ పాపం ఒక రూమ్లా ఉంటే అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ మళ్ళీ పనిచేసే వాళ్ళే వాళ్ళని ఎందుకు అమ్మ దీంట్లోకి వెళ్తున్నారని చెప్పేసి తిట్టి మరి బయటికి పంపించేశారనమాట. ఇట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్ రివర్ సైడ్. కొండ చర్యలు అవి కూడా ఈ మధ్యన విరిగి పడ్డాయి కదా వర్షానికి. సో లగేజ్ కౌంటర్స్ దగ్గర ఇవన్నీ కూడా పైన ఉండేవి కిందకి మార్చేసారనమాట. సో క్రౌడ్ అంతా కూడా అక్కడే చాలా ఎక్కువ అయిపోతుందనమాట. మళ్ళీ ఇవన్నీ కూడా సెట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. అక్కడ కూడా స్లో స్లోగా అన్నీ చేసుకుంటూ రావాలి. అండ్ అలానే మాకు కూడా బాగానే ఈసారి కంప్లీట్ అయిపోయింది. మా అమ్మకు కూడా మళ్ళీ పండగకి అయితే వెళ్తాం అనుకుంటా చూడాలి. సో అది గైస్ వీడియో ఇక్కడైతే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను వీడియోని. సో గైస్ మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. కానీ బాగానే జరిగింది మొత్తం దర్శనం. మా ఇంటి వీడికి గుండె ఏంటి ఎందుకంటే చార్విక్ చాలా బాగా చేయించుకున్నాడు కదా. చార్విక్ మేము చేయించుకున్నాం గుండె చేయించుకున్నావా? హెయిర్ ఏది జోజ్కి ఇచ్చావా? జోజ్కి ఇచ్చాడంటే అండి. హెయిర్ అయితే కూడా చాలా బాగా చేయించుకున్నాడు, అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అండ్ మేము ట్రైన్స్ దగ్గర మాత్రం చిన్న సో ట్రైన్స్ దగ్గర అయితే మాత్రం అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేసాం. కానీ మొత్తం అంతా బాగానే ఉంది, బాగానే వెళ్ళాం, బాగానే వచ్చాం. అది కూడా ఫస్ట్ టైం ఈరోజు మేము అక్కడ అన్నదానం దగ్గర ఫస్ట్ టైం భోజనం చేసాము. ఎప్పుడు వెళ్ళి చేద్దాం అని అనుకుంటాం కానీ అసలు చేయలేదు. ఈసారి ఇలాగనే చేసి వద్దామని చెప్పేసి అయితే అక్కడ చేసాము. సో ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి 4:30 అయితే అయ్యిందనమాట. అండ్ ఇప్పుడు కొంచెం మంచిగా మళ్ళీ రిఫ్రెష్ అయ్యి తినేసి పడుకోవడమే. ఎందుకంటే కొనుక్కున్నాను. సో అది గైస్ ఈరోజు వ్లాగ్ అయితే చార్విక్ బొమ్మ కొనుక్కున్నాడంట మీకు చూపించేస్తున్నాడు. సో ఎలా ఉందో కూడా కామెంట్స్ లో చెప్పండి, మా చార్విక్ గడి గుండె గురించి కూడా చెప్పండి. సో ఇది గైస్, సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.